మాది అయ్యప్ప జ్యోతిషాలయం అండి. నా పేరు సోమేశ్వరరావు శర్మ. నేను జ్యోతిషంలో ఎన్నో ఏళ్ళగా ఉన్నాను. ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్లోకి అడుగు పెడుతున్నాను. కాబట్టి మీరందరికీ సహకారం నాకు కావాలి. ఎన్నో గ్రంథాలను అనుసరించి కూడా విశ్లేషించి ఈ రాశి ఫలాలు ఈ బాధ ఫలాలు కూడా నేను చేస్తున్నాను. కాబట్టి మీరందరూ నా బాగా ఆదరించి నన్ను మంచిగా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మరింత ముందుకు పోవడానికి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు మనం ముందుగా మేషరాశి ఫలితాలు గురించి చర్చించుకుందాం. మేషరాశి వారికి జూన్ 1 నుంచి జూన్ 30 వరకు కూడా ఈ నెలంతా కూడా ఫలితాలు మీకు చెప్పబడుతున్నాయి. జూన్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఎలా ఉన్నాయో మీకు వివరిస్తాను. నేను మేషరాశి వారికి పరిస్థితి కోసం కొంచెం మెరుగుపడుతూ ఉన్నది. గత నెల కన్నా ఈ నెల మెరుగుపడుతోంది. ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి. 2వ తారీఖున కొన్ని మార్పులు ఉన్నాయి. 2వ తారీఖున కుజుడు 10వ స్థానంలోకి వెళ్తున్నాడు. 15వ తారీఖున అష్టమ స్థానంలోకి రవి, భాగ్యస్థానంలోకి 27వ తారీఖున గురుడు యొక్క వక్రస్థితి, 23వ తారీఖు శుక్రుడి యొక్క మార్పు సంభవించుతున్నది. ఈ రాశి వల్ల ఇటువంటి ఉండడం వల్ల కొంచెం విపరీతమైన ప్రభావాలు చూపబడుతున్నాయి. అష్టమంలో ఉన్న 4 గ్రహాలు శుక్రుని యొక్క మార్పు జరుగుతోంది. ఇంకా 3 గ్రహాలు అష్టమంలోనే ఉన్నాయి. ఈ నెలలో బుధుడు రవి కూడా తప్పుకుంటున్నారు. అక్షాల వక్రంలో బుధుడు ఉండటం వల్ల ఈ అష్టమంలో ఉండే గ్రహాల సంఖ్య తగ్గినటువంటి కారణం చేత అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. గురుని యొక్క వక్రస్థితి ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుంది. 23వ తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి శుక్రబలం ఉన్నది. అలాగే 10వ స్థానంలో ఉన్న కుజుడు దిగ్బలం కలిగి ఉన్నాడు. కుజుడు సమసత్వ స్థితి వలన కుటుంబ సభ్యులు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే బంగారం కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, అలాగే నూతన గృహాలు కూడా కొనుగోలు చేస్తారు. గ్రహం ఆరంభం కూడా చేస్తారు. గృహ ఆరంభం ఉద్యోగ సమస్యలు మనకు వ్యతిరేకంగా ఉన్నా ఇబ్బంది కలిగించే ఉన్నా తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. భాగ్యస్థానం నందు శుక్రుడి యొక్క స్థితి మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుతుంది. మన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరుచుకుంటుంది. ఉద్యోగపరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మార్పు కానీ ప్రమోషన్ కానీ అధికారుల సఖ్యత వల్ల మనం చేసే ఉద్యోగంలో మార్పులు చేసుకుంటుంది. ఈ రాశి వారికి అష్టంలో గ్రహం తప్పుకోవడం వల్ల ఈ ఆకస్మిక నష్టం నుండి ఈ రాశి వారు బయటపడతారు. కాబట్టి గత నెలలో కంటే ఈ నెలలో మేషరాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆర్థికపరంగా బాగుంటుంది, కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి, అన్ని గ్రహ పరిస్థితులు కూడా చెక్కబడతాయి. మీకు మరిన్ని ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే పరిష్కారం అష్టమరాహు కోసం సుబ్రహ్మణ్య అభిషేకం సర్పసూక్తం చెప్పండి. ఇది చేయించుకొని గుడిలో దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ రాశి వారికి గత నెలలో కంటే ఎక్కువ ఫలితాలు నార్మల్గా మిశ్రమంగా గోచరిస్తున్నాయి మనకి. కాబట్టి ఇదంతా కూడా కొంచెం జాగ్రత్తతోటి మీరందరూ కూడా అతిజాగ్రత్తతోటి ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడతారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్తోత్రం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ బాగా చేసుకుని మీరు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాశివారికి విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీ వెళ్ళడానికి కూడా అవకాశాలు కొంచెం వరకు మెరుగుపడ్డాయి. కాబట్టి ఇది ఇంకా మీకు ఏమైనా కావాల్సిన వివరాలు కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేసి నాతో చర్చించి మరిన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రేమ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే అంత అనుకూలమైన కాలం కూడా కాదు. విదేశాలకు వెళ్ళాలన్నా కూడా అంత అనుకూలమైన కాలం కాదు. విద్యార్థులకి వ్యవసాయదారులకి అందరికీ బాగానే ఉంటుంది. కాబట్టి 2వ పంట అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్తాను.
మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రిజల్ట్స్ మాత్రం 90% ఖచ్చితంగా జరుగుతాయి. మీకు 100% ఎంతో కృషితో చేసి నేను మీకు ఈ ఫలితాలను మాత్రం మీకు అందిస్తున్నాను. రాశి వారికి ఏదంటే ఈ జాతక ఫలాలన్నీ కూడా మేము గోచార రీత్యా మాత్రం చెప్పబడుతుంది. అలా కాకుండా ఒరిజినల్ జాతకంతో ఉంటే 100% కూడా పొరపాటు అవుతుంది. అలా కూడా కాకుండా మీకు ఏదైనా సలహాలు కానీ ఏమైనా సూచనలు కానీ మీరు ఏమైనా చేయదలిచినా కూడా నాకు కింద చేయొచ్చు, నేను దానికి సమాధానం కూడా ఇస్తాను. తర్వాత మా దగ్గరికి ఎటువంటి సమస్యలకైనా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సంతానం కొరకు కానీ, ప్రేమ కావరకు కానీ, వివాహం గురించి కానీ, ఎటువంటి విదేశాలకు వెళ్ళడానికి కానీ, ఎటువంటి సమస్యలకైనా మీరు మా దగ్గర ఖచ్చితంగా రావచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. 100% గ్యారంటీగా కూడా మీకు పరిష్కారాలు లభించబడతాయి.